నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా మల్యాల ప్రత్యేక బలాకాల కావత్ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ పరిధిలో ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల అదనపు ఎస్పీ భీమరావు ఐపీఎస్ అన్నారు. ఈ మేరకు సోమవారం జగిత్యాల జిల్లా మల్యాల పట్టణ కేంద్రంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా, వారిలో నమ్మకం భరోసా భద్రత కలిగేలా మల్యాలకు వచ్చిన సీఆర్పీఎఫ్ బలగాలతో మల్యాల పోలీస్ స్టేషన్ నుంచి మల్యాల అంగడి బజార్ మరియు ముత్యంపేట మీదుగా రెడ్డి ఫంక్షన్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మే 13 మన తెలంగాణలో ఎలక్షన్స్ ఉండడం వల్ల మనకి ఇప్పుడు జగిత్యాల జిల్లాలో మనకి మల్యాల మండలంలోనే ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం మా జగిత్యాల జిల్లా ఎస్పీ గారు మంత్రి సింగ్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం మనకి ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతున్న కొరకు మేమున్నాము. కేంద్ర బలగాలు కానీ తర్వాత మన జిల్లా పోలీస్ బలగాలు కానీ అందరం కూడా మీతో పాటు ఉన్నాము. మేము ఎటువంటి భయభ్రాంతులు లోన్ కాకుండా ప్రశాంత వాతావరణంలో మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశం కొద్ది ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతున్నది. ఎటువంటి లోన్ కాకుండా మద్యానికి కానీ తర్వాత డబ్బులకు కానీ ఎటువంటి వాటికి కూడా లోన్ కాకుండా భయభ్రాంతులకు లోన్ కాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి మరోసారి కోరుతూ అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సత్తుపల్లి మండలం వేమ్సూర్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్, రాష్ట కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సత్తుపల్లి వేమ్సూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఆనాడు 20 వారి కుటుంబం ఎంత అభివృద్ధి చేసేసారు మనకు తెలిసింది. ఆ తర్వాత మన ప్రియతమ నాయకుడు తుమ్మనాశ్వర గారు మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గాన్ని ఖమ్మం జిల్లాని ఆంధ్రప్రదేశ్లోనే అప్పట్లో ఒక మూల నియోజకవర్గంగా నిలబెట్టారని మన అందరికీ తెలిసిన విషయం. తర్వాత ఎంపీగా సుమారెడ్డి గారు వచ్చి ఆయన అభివృద్ధి చేస్తుంది మన అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఈరోజు మా గెలుపులో పాల్పంచుకునేటువంటి ప్రతి కార్యకర్తకి నాయకులకి అందరూ కూడా ఒక్కసారి మరొకసారి ప్రభుత్వం చూసుకుంటూ మనం చేస్తాం అభ్యర్థి ఎలక్షన్లప్పుడు మేము ఒకటే చెప్పాం, ఒకటే వినాదం మా ఎలక్షన్లలో మీరు ఎన్ని ఉంటారు ధనబల ఒకటే ప్రజాబలం ఒకటే ఒక్కటి వెళ్ళాల్సిన మీరు వినాల ధనబలం గొప్పదా ప్రజాబలం గొప్పదన్నప్పుడు ప్రజాబలమే గొప్పదని చెప్పి మీరు ఇప్పించిన మీ అందరూ కూడా మా కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేశారో రాబోయే కాలంలో వాళ్ళకే అన్ని ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. మనం ఈ నియోజకవర్గంలో చెప్పాలంటే కొన్ని విషయాలు సత్తపల్లి నియోజకవర్గం నుంచి కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో 40-50 సంవత్సరాలు ఉండి 10 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీని విరిగి వెళ్ళిపోయారు. అదే 10 రోజుల ముందు ఇతర పార్టీ నుంచి మన కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళ ఎవరు గొప్ప మీరే చెప్పండి. ఆ పదవి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించేవారు గొప్ప, ఆ పదవి కాంగ్రెస్ పార్టీలో చేరండి కుటుంబాలు గొప్ప మీరే నిర్ణయించుకోండి. కొంతమంది చెప్పారు ఏంటంటే నిన్న ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చాలా అంటున్నారు, అది తప్ప విషయం.
పదహారు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుండి పార్టీకి ఆపదలో ఉన్నప్పుడు వదిలిపోయిన మీరు మాకు అవసరం లేదని చెప్పింది అందరికి తెలియజేస్తున్నారు. మీరు ఎవరి ద్వారా వచ్చినా సరే, ఇక్కడ సత్యపేట ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే మీ చేరికలు ఉంటాయి తప్ప ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి చెప్పి మీకు తెలియజేస్తాం. చాలా గ్రామాలలో మీ ఎమ్మెల్యే గెలిచే అవుతే మాకు చాలా సంతోషం, కానీ ఆ సంతోషాన్ని ఈ మూడు నెలల అర్థం చేసింది ఏంటంటే గ్రామాలలో చిన్న చిన్న తగాదాలతో దాన్ని పెద్ద చేసుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండదని మీరు రాస్తారు. ఇది అబద్ధం అని చెప్పేది మేము ఎన్నికలతో కలవడం గొప్ప కాదు. రాబోయే ఎలక్షన్లో మనకి పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీడీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి, సొసైటీలు ఉన్నాయి, చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు గెలిస్తేనే మాకు సంతోషం, మాకు గొప్ప. అంతే తప్ప మేము గెలిచిన ఎప్పుడు అవుతుంది. కాంగ్రెస్ మండల నాయకులకి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, సీనియర్ నాయకులకి, మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గెలిచిన తర్వాత మన మీద మీటింగ్ పెట్టుకోవడం మొట్టమొదటిసారి. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా పని ఒత్తిడిలో ఉండి సమయం ఇచ్చాక మనం ఇంత విస్తృత స్థాయి సమావేశం ఏర్పరచుకోలేదు. ఇది మొట్టమొదటిసారి అని అందరినీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ఇదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఏంటంటే మన ఊళ్ళలో చూస్తున్నాం చాలా దుఃఖాలు వచ్చేసాయి. వేరే పార్టీ వాళ్ళు మనల్ని లెక్కించడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ గుంపులు ఎక్కి ఉండేది, గుంపులు రాజకీయాలు ఎక్కి ఉండేదని మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఐదు ఆరు ఉన్న సభ్యులు ఉన్న ఇంట్లోనే చిన్న చిన్న విషయాల మీద మనస్తో ఆలోచించి నా ఎలక్షన్స్ అప్పుడు ఎలా అయితే మీరందరూ ఒక్క తాటి మీద నరిచి నన్ను గెలిపించారో అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మీరు అందరూ ఒక దాని మీద ఉండి కృషి చేసి మరి కనీసం 50,000 మెజార్టీ మనం ఇవ్వాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి ఎంతో వెనకబడి ఉండింది, అధికారం లేక ఉండింది, మీరందరూ ఎంతో కష్టాలు అనుభవించారు. దీనికి పునరుజ్జీవం తెచ్చింది మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు. ఆయన అధికారంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చి ఒక ఉపేక్షల ప్రబంధనం లాగా మన పార్టీని అభివృద్ధిలో తీసుకొచ్చారు, ముందంజలు నడిపించారు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఆయన పాదయాత్ర చేసి ఆయన కూడా కాంగ్రెస్కి మన పునరుజ్జీవం అందించారు. అలాగే మరి మన పొగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మన రేణుకా చౌదరి గారు కానీ, వీరందరి నాయకత్వంలో కూడా మనందరం ఉమ్మల్ నాగేశ్వరరావు గారు మరి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా మనకు తక్కువే. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన ఎంత ఉన్నా కూడా ఆయన అనుకున్నది చేశారు. ఖమ్మం జిల్లా ఇంత అభివృద్ధి జరిగిందంటే మరి ఆయన కృషి చదవాలి. ఏ అధికారం అంటే ఏ మంత్రి పదవిలో ఉన్న ఆశాఖ సంపూర్ణ న్యాయం చేకూర్చిన మహావ్యక్తి ఆయన. వాళ్ళందరి అధికారంలో కూడా మనందరం కూడా మరి ముందరకు వెయ్యాలి. అలా వెయ్యాలి అంటే మనందరం కూడా ఐక్యంగా ఉండాలని మీ అందరూ తెలియజేస్తున్నాను. మరి వర్గాలు బట్టి గారి వర్గం అంటున్నారు, కుమ్మల గారి వర్గం అంటున్నారు, శ్రీనివాసరెడ్డి గారి వర్గం అంటున్నారు, పొంగులేటి గారి వర్గం అంటున్నారు, మట్టా గారి వర్గం అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే మనందరం కాంగ్రెస్ కాదా? అందరం కలిసి ఒకటే కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా, కాంగ్రెస్ వర్గం కాదా మనం? మరి మనలో మనము ఇలాంటి ఎన్ని వైషమ్యాలు మానుకొని మీకేదన్నా చిన్న చిన్న సమస్యలు కొడితే దాన్ని పెద్దలు చేసుకోకుండా మన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓట్ ఫర్ స్యూర్ అనే నినాదంతో మంగళవారం ఉదయం 7 గంటలకు పట్టణంలోని స్థానిక కృష్ణవేణి చౌక్ నుండి వైఎస్ఆర్ చౌక్ ఓల్డ్ బస్టాండ్ వరకు వైఖరిని నిర్వహించారు.
అందరికీ నమస్కారం. స్వీప్ సంబంధించిన ఈరోజు రెండు మూడు ముఖ్యమైనవి అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన నేను చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ది స్వతంత్రత వచ్చినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైనవి విలువైన బట్టి ఈ సంవిధాన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో అందరికీ సిటిజన్స్కి, పౌరులకి సమానంగా హక్కులు ఉన్నాయి. ఈ హక్ వాడడానికి ఒక చాలా ముఖ్యమైనవి శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు బట్టి మీరు ఏదైనా వాడితే అదే విధంగా ప్రభుత్వం వస్తుంది. ఒకవేళ మీరు జాతి, కులం, మతం ఆధారాలు బట్టి ఓటు వేస్తే దీనిపై దృష్టి సారిస్తూ సర్కారు వస్తుంది. ఒకవేళ మీరు అభివృద్ధి కోసం, పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం, హెల్త్ కోసం దీనికి సంబంధించిన దీనికి ఆలోచించి పురస్కరించుకొని ఓటు వేస్తే దీనిపై దృష్టి సారిస్తూ సర్కారు వస్తుంది. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎక్సర్సైజ్ ఓట్ ఫర్ ద కరెక్ట్ రీజన్. రెండోది, ఈసారి జనవరి ఫస్ట్ కాకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇచ్చిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారము ఏప్రిల్ 1కి 18 వయస్సు నిండిన మంది ఈసారి ఎన్నికలలో ఓటు వేయచ్చు. సో ఎప్పుడు కూడా కొంతమంది జస్ట్ ఇటీవల 3 నెలలలోపు 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా రిజిస్టర్ చేయగలరు. సో ఇక్కడ తెలంగాణలో గద్వాల్లో 4th ఫేజ్లో ఇది ఓటింగ్ జరుగుతుంది. 13th మేకి ఓట్ ఉంది. దానివల్ల లాస్ట్ డేట్ ఫర్ ఎక్సెప్టింగ్ విల్ బి 3rd of May. 3rd మే ముందు 1st ఏప్రిల్ వరకు 18 వయస్సు నిండిన మంది ఈ ఇంపార్టెంట్ హక్కు పొందొచ్చు. ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఓటర్స్, స్పెషలీ యంగ్ ఓటర్స్, దట్ ప్లీజ్ యూజ్ దిస్ ఫెసిలిటీ. థ్యాంక్ యూ. భారతదేశ పౌరులనైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇచ్చినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు అభిరు చౌహాన్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ ఇందు గారికి, మరియు అందరు జిల్లా అధికారులకి, మరియు పాల్గొన్న ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం ఐ ఓట్ ఫర్ షూ అనే నినాదంతో నిర్వహించిన పైకిరణ్ ఉత్సాహంగా సాగింది. వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా పైకిరణ్లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణితి చాటారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది ఒక వజ్ర ఆయుధం. మరి ఆ ఓటుని తప్పకుండా అనే కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ టు జాయిన్ నా సీనియర్ ఎథ్లెట్స్ గౌత్ సార్ అండ్ టీమ్ విల్ బి హియర్ స్పాన్సర్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ విత్ నా ఓటు. నేను ఎంత ఆర్గనైజర్ గా పరిగెట్టినట్లయితే అంత యొక్క ద ఫ్లాగ్ విల్ బి ఆఫ్ బై అవర్ ఆనరబుల్ కలెక్టర్ అండ్ గెస్ట్ ఆన్ ద డాష్ విత్ ద కౌంట్. రెడీ, 3, 2, 1. స్నాక్స్ ఉన్నవి, బటర్ మిల్క్ ఉంది. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, రేపు జరగబోయే మన పార్లమెంట్
ముందుకు వచ్చి గ్యాదర్ అయితే మనం ఓట్ టేకింగ్ సెరమనీ ఉన్నది. బీపీఎస్ స్టూడెంట్ గౌతమ్ గారు టేక్ ద ప్లేస్ ఆఫ్ ఆనర్. నాతో పాటు చేయి ముందు పెట్టి భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాల పక్షపాత మతం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గంగాధర్ వెంకన్న గారు, డాక్టర్ వెంకన్న గారు అండ్ శ్రీనివాస్ గారు. ఈ యొక్క ఫస్ట్ 100 ఫినిష్ చేసిన బీటాగు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జయప్రకాష్ రెడ్డి ఖమ్మం డిఫెన్స్ అకాడమీ, బి యువరాజ్ ఖమ్మం డిఫెన్స్ అకాడమీ, ఎండి ఇర్ఫాని ఖమ్మం డిఫెన్స్ అకాడమీ, జి దేవేందర్ ఖమ్మం. జోష్, ఓకే. సో మీరందరూ మార్నింగ్ 5:36 కల్లా వచ్చి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ రన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి ఈ ఓటర్ అవేర్నెస్ రన్ ఫ్రమ్ సర్దార్ పటేల్ టు లక్కారం స్టేడియం, సర్దార్ పటేల్ స్టేడియం టు లక్కారం ట్యాంక్ బండ్. సో ఈ రన్ని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు పిఎస్ మేక్ మేడ్ ఆల్ ది అరేంజ్మెంట్స్, అట్లానే మన స్వీప్ నోడల్ ఆఫీసర్ శ్రీరామ్ గారు, అలానే సునీల్ గారు. సో వాళ్ళ ముగ్గురు ఈ మంచిగా మీకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే సునీల్ గారు కూడా చెప్పారు మీకు అంటే ఆన్ ది వేలో వాటర్ గ్యాస్ కావచ్చు అన్నీ కూడా మీకు ఉన్నాయి. అట్లానే లక్కారంలో మీరు రన్ కంప్లీట్ అయ్యేటప్పుడు మీకు సెల్ఫీ పాయింట్స్, అట్లానే అక్కడ మెడల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన సత్య గారు, అట్లానే అడిషనల్ కలెక్టర్ గారు మసూద్ గారు, వేదిక పైన ఉన్న అందరికి కూడా మళ్ళొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, సో మీరు అందరూ చెప్పాలి ఆల్ ఆఫ్ యూఆర్ అబౌవ్ 18. ఎంతమంది అబౌవ్ 18? ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఓట్? మీ ఎంతమంది ఓటర్ గా రిజిస్టర్ చేసుకున్నారు? సో ఎంతమంది May 13th వచ్చి మీ ఎంపీని ఎన్నుకోవడానికి ఎంతమంది మీరు వచ్చి ఓటు వేస్తారు? అంతేనా, సగం మంది అక్కడ కనబడట్లేదు? ఆల్ ఆఫ్ యూ విల్ ఓట్? Yes? 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 Okay. So let's say May 13th. I vote for sure. May 13th? I vote for sure. May 13th? I vote for sure. Great. So with the same Josh, let us start this run. And ee Josh anedi election ayyedaaku kuda meeku undali. Voting roju vachi meer vote cheyadam maatram kaadu. మీ పేరెంట్స్ని, మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఓట్ వేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి. అండ్ ఓట్ వేయడం మాత్రం కాదు, ఫ్రీ అండ్ ఫేర్గా ఓట్ వేయాలి. అంటే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా, ఏదో డబ్బులు తీసుకోకుండా, ఏదో ఒక వేరే కన్సిడరేషన్స్ మీద ఓట్ వేయకుండా, మనకు మంచి క్యాండిడేట్ ఎవరు ఉంటారు, మనకు మంచి చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అని ఆలోచించి మీరు ఓట్ వేయాలి. సో మీరందరూ కూడా యు ఆర్ గోయింగ్ టు బి ఫస్ట్ టైం ఓటర్స్, మీరు ఫస్ట్ టైం మీ ఎంపీని ఎలక్ట్ చేసుకోబోతున్నారు. సో చాలా ఆలోచించి మీరు ఓట్ వేయాలి, బట్ డెఫినెట్లీ మీరు ఓట్ అయితే వేయాలి. ఎస్, సో మళ్ళీ ఎవరైనా డబ్బులు అట్లాంటిది పంచుతుంటారు,
అట్లాంటిది ఏమైనా మీకు దొరికితే ఈ నెల పీరియడ్ లో, 1 మంత్ పీరియడ్ లో మీకు సి విజిల్ అనే యాప్ ఉంది, తెలుసా? వాట్ ఈస్ ది యాప్? సి విజిల్ యాప్. సో ఎంతమంది దగ్గర ఉంది సి విజిల్ యాప్? సో చాలా కొంతమంది దగ్గరనే ఉంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ప్లేస్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ మీకు సి విజిల్ అనే యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైనా ఓటర్ని లోపలికి గురి చేస్తే మీరు జస్ట్ ఒక ఫోటో తీసి పెట్టేస్తే సరిపోద్ది, సబ్మిట్ కొడితే సరిపోద్ది, ఆటోమేటిక్గా అది కంట్రోల్ రూమ్కి పోతుంది. ఆటోమేటిక్గా ఫ్లయింగ్ స్క్వాడ్ వెహికల్స్ కూడా మీ దగ్గర వచ్చి వాళ్ళని పట్టుకుంటారు. మీ దగ్గర జీపీఎస్ ట్యాగ్ ఉంటుంది, మీ పేరు, ఫోన్ నెంబరు, లొకేషన్ చెప్పనక్కర్లేదు, ఆటోమేటిక్లీ వాళ్ళు మీ జీపీఎస్ ట్రాక్ని బట్టి రావడం జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ యూ డౌన్లోడ్ ది సివిజిల్ యాప్. అట్లానే మీరు ఓటర్గా నమోదు కాకుండా ఉంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అని ఉంది, ఈ ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో మీరు అందరు నమోదు చేసుకోవచ్చు. అట్లానే నమోదైన వాళ్ళు మీకు ఎక్కడ ఓటు ఉంది, ఏ పోలింగ్ స్టేషన్, ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు, మీ పేరెంట్స్కి, ఫ్రెండ్స్ కూడా చెక్ చేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఓటు అనేది మారుతూ ఉంటుంది, ఓటింగ్ పోలింగ్ స్టేషన్ కూడా ఎవ్రీ ఎలక్షన్కి మారుతూ ఉంటుంది. సో మీరు ఒకసారి అది చెక్ చేసుకోవాల్సిందిగా మీ అందరిని కూడా మనవి చేసుకుంటూ, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ రన్. సో లెట్ అస్ ఆల్ మీట్ అగైన్ అట్ల కారం. థ్యాంక్ యూ ఆల్. అసెంబ్లీ ఎన్నికల్లో అందించిన మాదిరిగానే ముస్లిం సోదరులంతా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గడ్డం వంశీకృష్ణ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మన టైం అయింది కదా. ఎమ్మెల్యే గారు విజయరామారావు గారికి, కృష్ణారావు గారికి, కృష్ణారావు వేసిన అందరికీ నా అభిజ్ఞపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇఫ్తార్ పార్టీ సందర్భంగా ఇక్కడ వచ్చి మన ముస్లిం సోదరులతో పార్టీని ఈ సమయం గడిచి ఈ ఫాస్టింగ్ ఓపెన్ చేయడంలో ఇక్కడ కాకా గారు మన ముస్లిం సోదరులతో చాలా చాలా సంవత్సరాల అనుబంధం ఉంది. హాఫ్ ముస్లిం అని అనేటువంటి కాకా గారిని కూడా ఆయనకి ఉర్దూలో చాలా అనుబంధం కూడా ఉంటుంది. వారిని గుర్తు చేస్తూ నమస్కారం. ఎందుకు
ربنا تقبل منا الصلاه والصيام والقران واحشرنا في زمره الخير والصيام والازكاه وتلاوه المسلمات الاحياء منهم والاموات ربنا انك سميع قريب مجيب التعبات اي مولا ہمارے گناہوں کو معاف فرما اے مولا ہمارے خطاؤں کو درگزر فرما مولا کریم سب کے تمام کی لغزشوں کو معاف فرما آل اسلام کی تمام مولا کریم تیرے حبیب کے صدقے میں عزت آبرو کی حفاظت فرما مولا کریم کاروباروں میں ترقی عطا فرما مولا کریم جو بے اولاد ہے انہیں صاحب اولاد بنا دے مولا جو صاحب اولاد ہے ان اولاد کو تیرے حبیب کے صدقے میں انہیں فرما بردار بنا دے مولا دینی و دنیاوی علوم سے انہیں مالا مال فرما مولا کریم بیماروں کو شفا کاملہ عاجلہ عطا فرما فردوس میں جگہ عطا فرما مولا کریم جو افطار کا انتظام کیا گیا پہچانے انجانے نا جانے میں بھی کام ہمارے کرنے کی ان سب کو ہدایت عطا فرما اللہ اکبر الله اكبر పడు వాం బా మామ నడు ఉందర్ తో రంజాన్ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మా ఈరోజు పిల్లలనే చేసినటువంటి సోదరులు మా ఎన్టీఆర్ గారి గడ్డం వంశీఆర్కి ఈ కార్యక్రమంలో మాకు పాల్గొన్నటువంటి పెద్దలు అక్బర్ భయ్య గారికి మసల్ గారికి అంజలియార్ గారికి అదేవిధంగా మా సోదరు సజీవ్ భయ్య గారికి కలిం భయ్య గారికి సర్వర్ భయ్య గారికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మీ అందరి సహకారంతో పెద్దపల్లి పట్టణంలో కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ మరి మీరంతా కూడా నాకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి పెద్ద మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఏదైతే మన కమిటీ సభ్యులు మునుభయ్య గారు కానీ జావేద్ గారు కానీ అదేవిధంగా గౌరవ పెద్దలు అలీం గారు కానీ వీళ్ళందరూ కూడా ఆరోగ్య విన్నపం చేయడం జరిగింది. మాకు మీరు తెలిసిన తర్వాత ఖబరస్థాన్ కావాలని చెప్పి వారు మనం మొన్ననే శాంక్షన్ తీసుకున్నాం. మరి అది కూడా సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వెసులుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం కమిషనరేట్లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను మంగళవారం రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు బాధితులకు సత్వర సేవలు అందించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరిగిందన్నారు.
40 సంవత్సరాలుగా వ్యాపారాలను నమ్ముకుని బతుకుతున్న తమ జీవితాలకు ఆధారం చూపాలని మేడిపల్లి చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్ మధ్యలో ఉన్న చిరు వ్యాపారుల టేలాలు కట్టడాలను ఇప్పటికే రామకొండ కార్పొరేషన్ అధికారులు కూల్చివేయగా మిగిలిన వాటిని మంగళవారం తొలగించారు. సందర్భంగా ఇన్నాళ్లు వ్యాపారం చేసుకుంటూ జీవించిన వారు మీడియాతో తమ ఆవేదనను పంచుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మంగళవారం శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి పురస్కరించుకుని జై గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తులచే ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా మహిళా అధ్యక్షురాలు సోమ ప్రగతి గౌడ్ తెలిపారు. జయగౌడ మహిళా జిల్లా సంఘ సభ్యులచే వర్ధంతి కార్యక్రమాన్ని నాగర్ కర్నూలు మున్సిపల్ చైర్మన్ ఎస్ కల్పనా భాస్కర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు తమటం వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జై గౌడన్నా, జై గౌడన్నా, జై గౌడన్నా, జై గౌడన్నా. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. జై గౌడ్, జై గౌడ్, జై గౌడ్, జై గౌడ్. సాధిద్దాం సర్వాయి పాపన్న ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. సాధిద్దాం సర్వాయి పాపన్న ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. ప్రభుత్వ పాఠశాల పరిస్థితులను మెరుగుపరచడానికి, పిల్లలకు మెరుగైన విద్య అందించడానికి అమ్మ ఆదర్శ కమిటీలు సకాలంలో పాఠశాల అభివృద్ది పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ది పనులపై మహిళా సంఘాలు సమర్థ అధికారులతో రివ్యూ నిర్వహించారు. దాంట్లో ఎన్రోల్మెంట్ ఎంత, ఎన్ని మంది పిల్లలు దాంట్లో ఉన్నారు, దాంట్లో ఉన్న వసతులు ఏంటి, ఉండాల్సిన వసతులు ఏంటి, సరేనా? ఈ నాలుగు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఒక వెబ్సైట్ పెట్టుకున్నారు. వెబ్సైట్ లో హెచ్ఎంఆర్ పూర్తిగా అందుకోలేదు. ఒకసారి సవరణ చేసే అవసరం ఉందని గమనించండి. మైల్ నంబర్ వెంకాలి, ఫస్ట్ ఫేజ్ వన్ మనం ఏం చేయబోతున్నాం, ఏం వర్క్స్ ప్రయారిటీ వాళ్ళని చెప్పడానికి, ఏరియా లెవెల్ ఫెడరేషన్ కి మీ స్కూళ్ళలో ఐడెంటిఫై చేసిన వర్క్స్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది. అందించేస్తారు యూడైస్లో మీరు పెట్టుకున్న వర్క్స్ మీకు అందించడం జరుగుతుంది. ఆ వర్క్స్ ఒకసారి గమనించి దీంట్లో మీ అభిప్రాయంలో ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటంటే, వన్ ప్లేస్ టాయిలెట్ ఉంది, బాయ్స్ టాయిలెట్ మళ్ళీ ప్రపోజ్ చేస్తున్నాం, మీకు అవసరం ఉంది గర్ల్స్ టాయిలెట్, టాయిలెట్ అవసరం టిక్, వాటర్ అవసరం టిక్, బాయ్స్ టాయిలెట్ ఉంది క్యాన్సిల్ అవసరం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ
పీకల దాకా మద్యం తాగి స్నేహితుల మధ్య గొడవ జరిగి మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో స్నేహితుడిని బండరాయితో మోదీ హత్య చేసిన సంఘటన జిల్లాలో జరిగింది. ముస్తాబాద్ మండలం కొండాపురకు చెందిన శ్రీరామ్ మహేష్ 46 సంవత్సరాలు అనే వ్యక్తి వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో తిరుపతి అనే వ్యక్తితో కలిసింటున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడలో కూలీ పనిచేస్తూ ఉపాధి పొందుతున్న మహేష్ గత రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగిన తరుణంలో గొడవ జరిగినట్లు సమాచారం. ఇద్దరి మధ్య మాటలు పెరిగి తిరుపతి మహేష్ ను బండరాయి తలపై మోదీ హత్య చేశాడు. సంఘటనా స్థలాన్ని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి పరిశీలించారు. ఇన్ఛార్జ్ ఏ శ్రీనివాస్ ఎస్ఐ అంజయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీసుకోనా కొంచెం క్లోజప్ లో తీసుకోండి. హలో, కొట్టాడు. సంబంధించినటువంటి ఎర్రం మహేష్ శ్రీరామ్ మహేష్ అనే వ్యక్తిని ఇక్కడ కూలీ పని చేసుకుంటూ వస్తాడు. అతన్ని అతని ఇంట్లోనే అతని గిరాయి ఉన్న ఇంట్లోనే సాయంత్రం ఐడెంటిఫై చేసాం. ఇతనితో పాటు రాత్రి తాగిన తిరుపతి ధర తిరుపతి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతను ఇప్పుడు అతను విచారించాల్సింది. అతను ఏం జరిగిందో తెలుస్తారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. వేములవాడ మండలం వట్టెండలో గ్రామంలో రూరల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా 100,000 రూపాయలు తీసుకొస్తున్న వేములవాడ చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 50,000 కంటే ఎక్కువగా నగదు వాహనదారుల వద్ద ఉండొద్దని ఉంటే పట్టుకుని సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా నైతిక ఓటింగ్పై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి స్థానిక ట్యాంక్బండ్ వరకు నిర్వహించిన 5K రన్ను జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ అదనపు కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు కలిసి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
తీసుకోవాలని మోడీ తీసుకో బాగా బాగానే పెట్టు భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఓటింగ్ శాతం అన్నిటికంటే తక్కువగా ఉంటున్నది పట్టణ ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ నాగర్ కర్నూలు టౌన్, అచ్చంపేట టౌన్, కొల్లాపూర్ అండ్ కల్లుకుర్తి టౌన్లలో చాలా తక్కువగా ఓటింగ్ శాతము నమోదవుతా వస్తూ ఉంది. సో చదువుకునే కొద్దీ ఓటు యొక్క ప్రాముఖ్యత తగ్గుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే మనం స్పెసిఫిక్గా ఈసారి టార్గెట్ చేస్తూ, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఓటర్స్, యంగ్ ఓటర్స్ ఎవరైతే మొదటిసారి ఈసారి ఓటు వేస్తున్నారో వాళ్ళని, అట్లాగే ఉద్యోగాలు చేసుకుంటూ ఓటు, ఎలక్షన్ ఏ రోజైతే ఉన్నదో ఆ రోజుని ఒక హాలిడేగా మాత్రమే ట్రీట్ చేసేటువంటి ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఈసారి స్వీప్ యాక్టివిటీస్ చేసే కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఫైకేర్ అని ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, తద్వారా మనము ఈ గ్రూప్స్ అందరినీ కూడా రాబోయే ఎలక్షన్స్ని ప్రాముఖ్యతని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంతమంది జిల్లా ప్రజలందరూ కూడా రేపు మనము మీడియాలో కనిపిస్తాం, వీటన్నిటిలో కనిపిస్తాం, కాబట్టి ఎలక్షన్స్ యొక్క ప్రాముఖ్యత అండ్ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ ఫైవ్ కేర్ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుందని చేస్తూ, రాబోయే ఇంకొక 10-15 రోజుల్లో కూడా రకరకాల కార్యక్రమాలు టేకప్ చేశాం. అందరు పార్టిసిపేషన్ కూడా చాలా అత్యవసరము, ఇంపార్టెంట్ అండ్ ఈరోజు కూడా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ఓట్ల పండుగలో ఇదే ఎంతుజియంతో పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, లెట్స్ గో ఫర్ ఎ రన్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.